वेलकम टू पीजे न्यूज। ప్రకాశం జిల్లా కందుకూరులో దారుణం చోటు చేసుకుంది। పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన కిలో రూపాయి బియ్యంను దారి మళ్ళిస్తున్న వ్యాపారస్తులను అడ్డుకున్న జర్నలిస్ట్ పై దాడి చేశారు। అడ్వర్టైజేషన్ కి విలేకరుల సంబంధం లేదు। సంస్థ ఇచ్చిన ఐడెంటిటీ కార్డే గుర్తింపు। గవర్నమెంట్ జీవో 95 లో ఉంది। అడ్వర్టైజేషన్ తో పని లేదు। విలేకరు అంటే సంస్థ ఎండి ఇచ్చిన ఐడెంటిటీ కార్డు చాలు। ఈ అడ్వర్టైజేషన్ లో తక్క ఏమ అడ్వర్టైజేషన్ లో ఏందంటే స్థలాలు గాని ఏదైనా బస్ ఛార్జీలు మిగతాయని పెట్టుకోవటం తప్ప సంస్థ ఇచ్చిన అడ్వర్టైజేషన్ చాలు। ఎండి ఇచ్చింది ఎన్ని అవసరాలు ఎన్ని ఉంటే ముందుగా ఐక్యతగా ఉంటే ముందు ప్రైవేట్ కేసు నాకు నిన్నే చెప్పా ప్రైవేట్ కేసు అయిపోయింది వేస్తే గింగిరాలు తిరుగుకుంటూ వస్తారు। ముఖ్య పాత్ర వహించినటువంటి విలేకరుల మీద దాడి జరగటం చాలా సిగ్గుచేటు। ఎందుకంటే విలేకరులు తన సొంత లాభం కోసం కాకుండా సమాజ సేవ చేయాలని ఆ జరిగిన ఇన్సిడెంట్స్ని 10 మందికి తెలియజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నటువంటి అదేవిధంగా ప్రభుత్వం ఎత్తన ఇవ్వాలి। ఏదన్నా మీడియా విలేకరులు కానీ ఎవరన్నా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరన్నా జీతాలు చెల్లిస్తున్నారా? చెల్లించడంలా మనం కష్టపడి ప్రయాసపడి వార్తను సేకరించి మన యాజమాన్యం పంపిస్తే వాళ్ళు వార్త టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర లాలూచి పడతారో వాళ్ళ రకంగా కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు। ఈరోజు మనం మీడియా చూస్తూ ఉన్నాం, పత్రికలు పెరిగిపోతూ ఉన్నాయి, ఎలక్ట్రికల్ మీడియా పెరిగిపోతూ ఉంది, వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు, విలేకరులుగా పనిచేసేవాడు పాపం తన్నులు తింటూ ఉన్నాడు, ఘోరంగా ఇబ్బంది అయిపోతూ ఉన్నాడు, మద్యం అన్నానికి లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు, పిల్లలు చదివించుకోలేక ఇబ్బంది పడుతుంది। చాలా ఘోర పరిస్థితుల్లో ఈరోజు ఈ భారతదేశంలో విలేకరైన వాడు చాలా గుర్తుపెట్టుతూ ఉన్నాడు। మిక్స్ కాకపోతే ఆ పోరాట వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి మీద పెట్టిన తప్పుడు కేసుని ఉపసంహరించుకోవాలా, లేకపోతే బియ్యం అమ్ముతున్నోడి మీద కూడా కేసు పెట్టాలా? అసలు బియ్యం దొంగ బియ్యం అమ్ముతున్నది జగమెరిగిన సత్యం, ఎవరు అమ్ముతున్నారు ఏంది వీటన్నిటికీ పోలీసులు నిద్రపోతున్నారా? ప్రజల్లో చైతన్యం వ్యక్తుల మీద ఇక్కడ దాడి జరగల, మన వృత్తి మీద దాడి జరగదు నిజంగా। అంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో మనం తీసుకోవాల్సింది, కానీ వీళ్ళిద్దరు ప్రతాపం ప్రకాశం ఈనాడు విలేకరి సాక్షి వచ్చిన మీద రౌడీ సీట్ ఓపెన్ చేయమంటున్నారని చెప్పి ఒక డిఎస్పీని ప్రయత్నించడం అంటే వీళ్ళలాగా క్రికెట్ బెట్టింగ్లు బాధ్యతగా అతను ఫ్యాషన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి విజువల్ తీసుకొని లోపల పిల్లలు లెసన్స్ చెప్తున్న విషయం మొత్తం విజువల్ తీసుకొని వెళ్తే అతని మీద నేను ప్రముఖ యూనియన్ నాయకుడిని జర్నలిస్టులు ఐక్యత కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడతామన్న ఒక రాష్ట్ర నాయకుడు అతను దుర్భాషలాడి ఎంత వెతకారంగా ఇంకా నీచాతినీచంగా మాట్లాడిన సందర్భం ఉంది। అతని స్కూల్ మీద అతను నా స్థలము నా స్కూలు నా భవనము నా స్కూల్ మీదకి వచ్చేది ఏందనేది అతను మాట్లాడే విధానం చాలా బాధాకరంగా అనిపించింది। ఏదన్నా ఉంటే అయ్యా నేను కూడా రిపోర్టర్ నేను, మీరు వచ్చిన కార్యక్రమం మంచిదే, కొద్దిగా పోర్షన్ కాలేదో ఏదో అని చెప్పి సర్ది చెప్పి ఇది ఇక్కడి నుంచి జరగకుండా చేస్తానని చెప్పాలి, కానీ ఒక రౌడీజంగా ప్రవర్తించాడు। మరి అతను ఎట్లా యూనియన్ నాయకుడు అవుతాడో అతను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది। తర్వాత అదే హుస్సేను అసలు ఎవరు చేయలేని పని, ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఊరి యొక్క భూముల విషయంలో 1700 ఎకరాలు, ఒక ఎకరం కాదు 2 ఎకరాలు కాదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా పోరాడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అతను ఆ కార్యక్రమం చేపడితే మరి ఆ రోజు ఈ కొంతమంది విలేకరులు ఎందుకు అతనికి సపోర్ట్ చేయలేదనేది నేను ప్రశ్నిస్తున్నాను। తర్వాత బుద్ధి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి
ప్రజలకు అందాల్సిన ప్రజలు పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యం విషయాన్ని అడ్డుకోవాలని చెప్పేసి వెళ్ళిన విలేకరులని వాళ్ళపై దాడి చేసి 20 మంది దాంట్లో కొంత అధికారులు కూడా ఎస్ఐ కూడా నా పరిధి ఇది కాదు నా పరిధిలో తీసుకొచ్చి కొట్టండి అక్కడ నేను కేసులు బుక్ చేసి నా పరిధిలో నేను చూసుకుంటానని చెప్పేసి ఇంత వాళ్ళంత లోపభోయిష్టంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు వీళ్ళు ఆపింది బియ్యం అయితే ఎస్ఐ పేరు చెప్పుకొని దారిలో రోడ్డు మీద నిల్చొని లోపల ఎస్ఐ గారు ఉన్నారు నాకు డబ్బులు ఇవ్వండి అని బెదిరించినట్టుగా దొంగ కేసు పెట్టాల్సిన అవసరం ఏంది? దీంట్లో ఎస్ఐ గారికి ఎంత ముట్టి అనేది అది అందరికీ తెలిసిన విషయం. ఇట్లా జరిగిన వాస్తవాన్ని అవాస్తవం చేసి అసలు దొంగల్ని దొరలుగా చిత్రీకరించి నిజమైన వృత్తి నిర్వహిస్తున్న వీళ్ళపై అసలు గూండాయుధం. మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి కొంత ఆలస్యం అయింది, అయినప్పటికి కూడా మనలో మన వృత్తి మీద దాడి జరిగింది కాబట్టి మనం సహించాల్సిన అవసరం లేదు, సహించేది మన విలేకరులుగా కాదు మన వృత్తిని గౌరవించే వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మన చిన్న పత్రిక లేకపోతే టీవీ ఛానలా ఏదైనా కానివ్వండి, విలేకరంటే విలేకరే. మన వృత్తి ధర్మం అది, మన వృత్తిని మనం కాపాడుకోవాల్సిందే. మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం తిప్పికొట్టకపోతే మన వృత్తికి మనం ద్రోహం చేసుకున్నాం అవుతాం. కాబట్టి ఐక్యంగా కలిసి వాళ్ళందరినీ కలుపుకుందాం, కలుపుకొని ఉద్యమాన్ని చేద్దాం, మనం విజయం సాధిద్దాం. ప్రధానంగా మనం పోలీసుల అత్యుత్సాహాన్ని మనం ఇక్కడ ప్రచారం చేసినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసినంతవరకు కొంతమేర ఇప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు తక్షణమే కొన్ని సమస్యలను స్పందిస్తున్నారు. మన వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. మొన్న ఇంకో మాట చెప్పాలి, మేము డిఎస్పీ గారిని కలవటానికి పోతే హుసేన్ అర్జీ ఇవ్వటానికి వాళ్ళిద్దరి మీద నేను రౌడీ సీట్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు డిఎస్పీ. అసలు రౌడీ సీట్లు ఎవరి మీద ఓపెన్ చేస్తారు? అసలు రౌడీ సీట్లు ఎవరి మీద ఓపెన్ చేయాలి అంటే పోలీసు వాళ్ళు మనం బెదిరించామా? ఓపెన్ చేయండి రౌడీ సీట్లు, ఓపెన్ చేస్తేమైంది? ఇప్పుడు మన రాము చెప్పాడు ప్రైవేట్ కేసులు 100 ప్రైవేట్ కేసులు వేస్తాం చూసుకున్నాం. మేము బయట తిరిగే వాళ్ళం, మీరు ఉద్యోగస్తులు, మీరు రౌడీ సీట్లు ఓపెన్ చేయడానికి సిద్ధపడితే మేము కూడా సిద్ధపడతాం. మీ మీద ప్రత్యక్షంగా ఉద్యమానికి కూడా మేము సిద్ధపడతాం, మాకేం భయం లేదు, మాట్లాడదాం మనం. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా కార్యాచరణ పోయినప్పుడు మాత్రమే ఇది నలుగురే కావచ్చు మనం. మీరు చిన్న పత్రికలు అనే ఫీలింగ్ వదిలేసేయండి. మనం పత్రిక విలేకరులం అంతే, అది చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది మనం దాన్ని కొలమానం చేయొద్దు. మనందరం విలేకరులం. ఇక్కడ ఒక ఉద్యమాన్ని చేపట్టారంటే విలేకరులు గ్యాస్ స్టేషన్ చేస్తున్నారంటే తప్ప పలానా చిన్న పత్రిక ఇది లేకపోతే పెద్ద పత్రిక అని వాటికి మార్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసికట్టుగా చేద్దాం. మన మాల్కొండ అన్న రాగలని చెప్పినట్టు కమ్యూనిస్ట్ పార్టీ గతంలో కూడా ఇక్కడే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము, దాన్ని ఖండించాం. అందరు ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి అట్లాగే మీరు చేసే ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీగా లీడ్ చేయమన్నా కూడా మాకేం ఇబ్బంది లేదు. విలేకరుల మీద దాడులు జరిగితే సహించం. ఈ సమాజంలో మార్పు కోసం కోరుతున్నటువంటి విలేకరుల్ని కొట్టడం తప్పు, అక్రమ కేసులు బనాయించడం తప్పు, ఇవి తప్పు. తర్వాత ఎవరైతే దొంగలు ఉన్నారో, అక్రమ బియ్యం దొంగలు, వాళ్ళని బయటికి తీయాలి. ఇప్పుడు మనం వాళ్ళని బయటికి తీసేంతవరకు మనం ఉద్యమం ఆపడానికి లేదు. దొంగలను బయటికి తీయటం మన ధ్యేయం. దొంగలను సెల్ ఫోన్ లాక్కోవడం ఇంత చేయాల్సిన అవసరం ఏంటనేది నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇటువంటి దాడులు భవిష్యత్తులో సోదరులైన ఎవరు ఏ విలేకరికి రాకుండా. మన ఉన్న వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, పత్రిక రాలేదు, ఈ పత్రిక రాలేదు అని చెప్పి మనం అపోహలు పెట్టుకోకుండా హుసేన్ మీద దాడి భాషించుకుంటే దాడి జరగంగానే నాకు కూడా ఫోన్ చేశారు. నేను కూడా పడికెత్తుకుంటా స్కూల్కి అడిగింది వెళ్ళంగానే ఇక్కడ విలేకరులు అందరూ ఉన్నారు. నేను సంతోషపడ్డా, అబ్బో హుసేన్ కోసం అందరూ వచ్చారు కదండి సంతోషపడ్డా. తీరా ఆ స్కూల్ దగ్గర నుంచి అన్నవాళ్ళు వచ్చారు, అందరూ మన పార్టీ తరఫున అందరూ కూడా సంతోషపడి హుసేన్కి ఇంత అన్యాయం జరిగితే ఇంతమంది వచ్చారని చెప్పి సంతోషంగా పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హుసేన్ మీద దాడి చేశారో, ఎవరైతే హుసేన్ మీద హుసేన్కి ఇబ్బంది కలిగించారో వాళ్ళకి సపోర్ట్గా ఒక బ్రోకర్ లాగా మాట్లాడారు తప్ప ఒక విలేకరిగా కాకుండా ఒక బ్రోకర్ లాగా హుసేన్కి యాంటీగా మాట్లాడారు తప్ప హుసేన్కి సహకరించిన వాళ్ళు అది తక్కువ మంది ఇక్కడ ఉండవాళ్ళు తప్ప
ఇంకా కొర వాళ్ళందరూ కూడా హుస్సేన్ క్యాంటీన్కి మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయాను, వీళ్ళు ఎందుకు ఇట్లా ఇట్లా మాట్లాడు? ఒకడు అంటాడు, వాడు మళ్ళీ ఒక టీవీ ఛానల్కి నేను సీనియర్ నాయకుడిని అంటాడు. వాడు అంటాడు సెల్లెట్ అసలు హుస్సేను ఫ్యాషన్ స్కూల్కి పైకి పోయి వీడియో తీసింది, అది పైకి పానీలు అసలు పైకి పోకుండా. వాడు అంటాడు మా అమ్మాయి స్కూల్లో ఉంది, పైకి పోయి వీడియో తీసాడు, మా అమ్మాయి పై నుంచి దూకి ఎట్లా? వాళ్ళ అమ్మాయి ఆ స్కూల్లో లేదు. కందుకూరులో ఈరోజు కాదు, ఈ రోజు నుంచి కూడా మా పెద్ద పత్రికలు ఈ చిన్న పత్రికలు దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇదే విధంగా జరుగుతూనే ఉంది. దాంట్లో భాగమే ఇప్పుడు ఈ పోస్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఒక విలేకర్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు, అది ఇంకో పెద్ద విలేకర్ రాశారు. ఇద్దరు ఒకటి మీద చెప్పారు, కనుక రూట్లో వాగుపోరం పోకి ఎంత స్థలాలు తీసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 10 మంది చూసుకోండి, చెప్పండి నాగేశ్వరరావు దగ్గర నుంచి లుంబి వనంలో ఎంత చూసుకున్నారు అసైన్మెంట్ పట్టాలు? ఒక ఎలక్ట్రానిక్ ఛానల్ అయితే ఒక పత్తిత్తనే వీడు ఎంత చూసుకున్నారో అది కూడా బయటకు తీస్తే వీళ్ళ బొత్తులు కూడా బయటకు వస్తాయి. ఉన్న 10 మంది అయినా ఐక్యత ఏం భయపడాల్సిన అవసరం, నేను ఒక్కనే కదా, ఎప్పుడు ఎవరికి భయపడలే మొదటి నుంచి. ధైర్యంగా ఉంటే అదే సరిపోద్దు, కానీ ఒకసారి ఈరోజు వాళ్ళకి ఎంతకైంది రేపు ఎంకరాజంటే ఎల్లుండి పనులు తర్వాత ఇంకొకరు ఇంకొకరు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి పీజే న్యూస్, ప్రతిక్షణం ప్రజాపక్షం.